ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మరి మనం ఎన్నో డిషులు చేసుకున్నాం కానీ ఈ మధ్య పన్నీర్ చేసుకోలేదు. చాలా మంది లెటర్లు రాసి మరీ అడుగుతున్నారు, మాకు పన్నీర్ ఎలా చేయాలో చూపించండి, అది కూడా మంచిగా అవన్ లో గ్రిల్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపిమంటున్నారు. పన్నీర్ మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు, లేదంటే మార్కెట్ లో కూడా మనం పన్నీర్ తెచ్చుకొని చేసుకోవచ్చు. ఈ రోజు ఈ పన్నీర్ ని మనం ముక్కలుగా కట్ చేసుకుందాం. అయితే కొంతమంది పెద్ద ముక్కలు కావాలనుకుంటారు, కొంతమంది మీడియం సైజ్ ముక్కలు కావాలనుకుంటారు. నాకు ఇలా మీడియం సైజ్ ముక్కలు ఉంటే సరిపోతుంది. ఇలా ముక్కలు కట్ చేసుకొని దీన్ని ఈ విధంగా, ఎందుకంటే మరీ చిన్నగా ఉందనుకోండి ఈ గ్రిల్ చేయడానికి కుదరదు. ఈ మాత్రం ముక్కుంటే దాన్ని పుల్లలతో గుచ్చి మనం చక్కగా దాన్ని కోటింగ్ చేసుకోవచ్చు. ఈ పన్నీర్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకుందాం. అయితే కేవలం పన్నీరే కాదు, దీంతో పాటు కూరగాయలు, ముఖ్యంగా మనం టమాటా, క్యాప్సికం, అలాగే ఉల్లిపాయ ఈ ముక్కల్ని మనం పెట్టుకుంటే గనక చక్కగా ఈ పన్నీర్ మంచిగా చూడడానికి అందంగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పన్నీర్ని ఇలా పెద్ద ముక్కలుగా కోసుకున్నాం, కానీ ఈ క్యాప్సికం అయితే మనం ఇలా కోయలేం కదా, క్యాప్సికం లోపల సన్నగా ఉంటుంది. కాబట్టి క్యాప్సికంని ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవడం ఎలాగో చూడండి. దీని లోపల ఈ గింజలు తీసేద్దాం. గింజలు తీసేసి ఇలా కట్ చేసుకొని ఈ క్యాప్సికం ముక్కల్ని చూడండి, ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే కనుక మనం పుల్లలకి వాటికి పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా తెల్లగా ఉన్నదాన్ని కొంచెం పక్కకు చేసుకొని ఈ క్యాప్సికం ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఈ పన్నీర్తో పాటు ఉల్లిపాయలు, క్యాప్సికం, టమాటా కూడా ఇలా కట్ చేసేసుకుందాం. చూడండి, క్యాప్సికం ఇలా కట్ చేసుకున్నాను. ఇదే విధంగా మనం ఉల్లిపాయను కూడా కట్ చేసేసుకుందాం. ఉల్లిపాయ తీసుకొని దీన్ని ఇలా సగంగా కట్ చేసేసి ఈ పై భాగం పొట్టు కూడా మనం తీసేసుకుంటే గనక మనకి లోపల ఆ వచ్చే ఆ పొరలు మనం చక్కగా ఇలా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ పైనున్న ఈ లావుగా ఉన్న ఈ పొట్టుని కావలసిన సైజులో కట్ చేసేసుకుందాం. చూడండి, ఈ మాత్రం ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని వీటన్నిటిని కలిపి మనం మ్యారినేట్ చేసి పుల్లలకి పెట్టి మనం అవన్లో గ్రిల్ చేసుకుందాం. ఈ మసాలా తయారు చేయడం ఎలాగో చూడండి. సో దీంట్లో మనం ఎండుమిరపకాయలు వాటి కాడలు తీసేసి దీంట్లో వేసి వేయించుకుందాం. ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ చూడండి, ఎండుమిరపకాయలు అలాగే ధనియాలు. దీంట్లో మన గరం మసాలా, దాల్చిన చెక్క చిన్న ముక్క. గరం మసాలా ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, కొంచెం తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. కానీ ఇప్పుడు మన స్వీట్ స్పైస్ దాల్చిన చెక్క, కావాలంటే సోఫ్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో జీలకర్ర, యాలకులు ఇలా వేసుకొని వీటిని స్లోగా వేయించి మనం పొడి చేసి మనం వాడుకోవాలి. దీంట్లో మనం లవంగం కూడా వేసుకుందాం. వీటిని తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు వేయించుకుంటే మనకి మంచి సువాసన బయటకు వస్తుంది. ఈ ఎండుమిరపకాయల్లో ఉన్న తేమంతా బయటకు వచ్చేసి మనకి ఇది పొడవుతుంది. ఈ మసాలా తీసుకొని మనం పెరుగుతోటి ఎలా మసాలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవన్నీ వేగిన తర్వాత ఎండుమిరపకాయ, దాల్చిన చెక్క, ధనియా, జీలకర్ర, నల్ల యాలకులు ఇవన్నీ వేసాం కదా, దీన్ని పొడి చేసి తరువాత ఒక మంచి టేస్టీ కలిగిన ఒక మ్యారినేషన్, ఈ మ్యారినేషన్ని ఈ కూరగాయలకి మనం టమాటా, క్యాప్సికం, ఉల్లిపాయ అలాగే పన్నీర్కి చక్కగా పట్టించి దాన్ని మనం పుల్లలకి పెట్టచ్చు, లేకపోతే ఇలాగే ట్రేలో కూడా పెట్టి మనం బేక్ చేసుకోవచ్చు. ఎలా ఆ ఓవెన్లో రోస్ట్ చేసుకోవాలో చూద్దాం. ముందైతే దీన్ని పొడి చేసుకోండి. మసాలా రెడీ అయిపోయింది. చూడండి, ఈ మసాలా అయ్యో మరీ ఎక్కువద్దు, కొంచెం తక్కువగానే వేసుకుందాము, కావాలంటే మళ్ళీ వేసుకుందాం. ఇందులో మనం పెరుగు, మన ఈ పెరుగు చిక్కగా నీళ్ళని ఉడకట్టి కూడా చేసుకోవచ్చు. అలా ఉడకట్టకుండా దీన్ని కూడా ఎలా చేయాలో చూద్దాం. దీంట్లో మనం చాట్ మసాలా, అలాగే దీంట్లో పసుపు, అయితే ఇవన్నీ పచ్చి మసాలా దీంట్లో వేస్తున్నామంటే మళ్ళీ దాన్ని మనం గ్రిల్ చేసుకోవచ్చు. అవన్లో గ్రిల్ చేసుకోవచ్చు, లేకపోతే తవ్వాలో గ్రిల్ చేసుకోవచ్చు. కరెంటు పోయింది, కరెంటు రాకపోతే మనం తవ్వాలో చేసుకుందాం. కరెంటు వచ్చింది అనుకోండి, అవన్లో చేసుకుందాం. ఇందులో వెనిగర్ వేసుకుందాం. ఆ పుల్లదనము అది చక్కగా దీనికి బాగా సెట్ అవుతుంది. కానీ వెనిగర్ వేసిన ఆ పుల్లదనాన్ని కట్ చేయడం కోసం
కొంచెం పంచదార. సో ఈ పంచదార కూడా ఈ పెరుగు ఈ కాంబినేషన్ లో మంచి టేస్ట్ వస్తుంది. ఏంటి స్నాక్ లో పంచదార, మనం ఎటువంటి మారినేషన్స్ చాలా చేసుకున్నా మీట్స్ చేసుకున్నా మనం అందులో పంచదార గాని ఫ్రూట్ జ్యూసెస్ గాని, మనం ముఖ్యంగా మటన్ తో చేసుకున్న కబాబ్స్ లో అన్నిటిలో పైనాపిల్ జ్యూస్ కూడా వేసుకుంటాం. అది ఒక టెండరైజర్, ఒక టేస్ట్ కూడా. ఇందులో నల్ల ఉప్పు కూడా కొంచెం వేసుకుందాం. అయితే దీంట్లో మనం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, కానీ కేవలం వెల్లుల్లిని మనం వేసుకొని దీన్ని మంచిగా దంచేసి ఇందులో వేసుకుందాం. ఈ వెల్లుల్లిని కూడా ఇందులో వేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం ఈ పెరుగు ఈ మిశ్రమం అంతా చక్కగా ఈ విధంగా మనం పేస్ట్ చేసుకుందాం. అయితే ఇందులో ఆ టేస్ట్ కూడా మనకి సెట్ అవ్వాలి. ముందే చెప్పాను కదా ఎక్కువ మసాలా వేసుకోవద్దు. ఇందులో ఆల్రెడీ ఆ చాట్ మసాలా వేసాం, నల్ల ఉప్పు కూడా వేసాం, కాబట్టి కొంచెం చూసుకోండి. ఉప్పు కావాలంటే వేసుకోండి, ఇది మంచి టేస్ట్ వచ్చింది. దీన్ని కొంచెం చిక్కగా చేసుకోవాలంటే మనం శనగపిండి వాడకండి. శనగపిండిలో పచ్చివాసన ఉంటుంది, అదే పుట్నాల పొడి అనుకోండి, దాంట్లో ఆ పచ్చివాసన ఉండదు, మంచిగా ఉంటుంది. ఈ విధంగా చక్కగా ఆ పంచదార మొత్తం కరిగిపోవాలి. ఆ వెనిగర్లో పుల్లదనం పంచదార తీయదనం కలిసి మన పెరుగు ఈ మిశ్రమంలో ఈ విధంగా పర్ఫెక్ట్గా రెడీ అవ్వాలి. నేను సాధారణంగా ఏం చేస్తానంటే ఈ పన్నీర్ ముక్కలు ఫస్ట్ వేసుకుంటాను, తర్వాత ఆ కూరగాయ ముక్కలు అన్ని వేసుకుంటాను. ఈ పన్నీర్ ముక్కల్ని మనం ఈ విధంగా ముంచేసి తీసి పెట్టేసుకుందాం. తర్వాత దీన్ని మనం పుల్లలకి ఎలా పెట్టాలో చూసుకుందాం. చూడండి, ఇలా కోటింగ్, ప్రతి పన్నీర్ ముక్క కోటింగ్ అవ్వాలి ఇలా. అదే కనుక మనం అవన్నీ వేసేస్తే అది బోల్డ్ మసాలా పట్టేసుకుంటుంది, తర్వాత మన పన్నీర్ ముక్కలకి ఈ మసాలా సరిగ్గా పట్టుకోదు. మనం ఆ కొంచెం అంత పుట్నాల పొడి వేయడం వల్ల కూడా చూడండి ఎంత పన్నీర్ చక్కగా కోట్ అయి ఉంటుంది. చాలాసార్లు మనం రెస్టారెంట్లలో వెళ్ళినా ఆ పన్నీర్ కొనుక్కున్నప్పుడు దానికి మసాలా ఉండదు, ఊడిపోతుంది. అలా ఉండకుండా పర్ఫెక్ట్గా మన ఇంట్లోనే రెస్టారెంట్ కంటే పర్ఫెక్ట్గా చేయడం ఎలాగో మీరు చూసేస్తున్నారు. చూడటం కాదు, చూస్తే ఒక ఎత్తు, దాన్ని చేసుకొని మనం తిని ఆహ్ సూపర్ అంటే దాని ఎత్తు వేరు. ఈ పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా రెడీ చేసుకుందాం. ఏమేమి కూరగాయలు ఇందులో వేయాలనుకుంటున్నాము మరొకటి గమనిస్తే మీరు ఏ ముక్క ఒక మరో ముక్కకి తాకకుండా దాంట్లో గ్యాప్ ఉండేలా ఆ పన్నీర్ ముక్కల్ని అలా వేసేసుకున్నాను. ఇది తీసి మేము ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం, అప్పుడు దాంట్లో అది లైట్గా ఆ ఫ్రిడ్జ్లో గాలి తాకి కూడా లైట్గా ఆరినట్టయి ఆ పన్నీర్ ముక్కకి మసాలా చక్కగా పట్టుకుంటుంది. ఇవన్నీ వేసేసుకొని ఈ కూరగాయలు వేసినప్పుడు మాత్రం నూనె వేసుకుంటాను. ఎందుకు అంటే ఆ పన్నీర్కి ఎందుకు వేయలేదంటే అది చక్కగా పట్టుకోవాలి. ఈ కూరగాయలు కూడా చక్కగా మ్యారినేట్ అయిపోయింది. దీన్ని కూడా మనం ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు పెట్టేద్దాం, తర్వాత దీన్ని మనం పుల్లలకు పెట్టి చక్కగా తవ్వాలనో లేకపోతే అవన్లో మనం గ్రిల్ చేసుకొని తినేద్దాం. ఈ పన్నీర్ మనం అంతా మసాలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా పుల్లలకి మనం పెట్టుకోవాలి. సో మరి ఒక్కొక్క దాని మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి, ఇలా గ్యాప్ ఉంచుకున్నప్పుడు మన మసాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మరి ముందుగా ఎప్పుడైనా మనం పెట్టేటప్పుడు ఏ కూరగాయ అయితే కొంచెం గట్టిగా ఉంటుందో అదే క్యాప్సికం ముక్క అయితే కొంచెం గట్టిగా ఉంటుంది. తర్వాత మనం ఒక పన్నీర్ ముక్క ఇలా గుడ్ చేసుకుందాం. పన్నీర్ ముక్క స్మూత్గా వెళ్తుంది, అయితే కొంచెం అంత గ్యాప్ అట్టి పెట్టుకుందాం. తర్వాత ఉల్లిపాయ ముక్క, ఈ ఉల్లిపాయల ముక్కల్ని కూడా మనకి కిందకి జారిపోకుండా కాపాడుతుంది. కావాలంటే రెండు ముక్కలు వేసుకుందాం. తర్వాత టమాటో ముక్క, ఇదే విధంగా మళ్ళీ ఒక క్యాప్సికం ముక్క. ఈ విధంగా మనం ఒక్కొక్కటి చక్కగా పర్ఫెక్ట్గా మనం పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మీరు టమాటా ముక్క పెట్టుకోండి, లేకపోతే మనకి లాస్ట్లో గట్టిగా ఉండాలంటే ఒక రెండు ఉల్లిపాయ ముక్కలు పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా పర్ఫెక్ట్గా పెట్టేసుకొని మనం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం ఇలా ప్లేట్లో. ఇప్పుడు దీన్ని అవన్లో పెట్టి చేసుకోవచ్చు, లేకపోతే ఫ్లాట్ తవ్వా తీసుకొని దానిపైన కొంచెం నూనె వేసుకొని అన్ని పక్కల కుక్ చేసుకోవచ్చు. ఈ పెనం పైన మనం నూనె వేసేసుకుందాం. అదే కనుక అవన్లో వేసేటైతే నూనె వేయక్కర్లేదు, ఎందుకంటే మనము ఆ క్యాప్సికమ్ వాటికి మసాలా పెట్టినప్పుడు నూనె అంటుకుంది, కానీ తవ్వలో అలా కాదు కదా, వేడి ఎటువైపు ఉంటే అటే కుక్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఒక్కొక్క దానికి మనం గ్యాప్ ఇచ్చేద్దాం, మూడు వేసుకొని
చక్కగా కుక్ చేసుకోవచ్చు. మీ దగ్గర దీనికి సైజ్ మూత ఉంటే గనక దీనికి మూత కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే దీన్ని ఇలాగా కదలపకుండా మనం తక్కువ మంటలో కొంచెం ఎక్కువ సేపు స్లోగా కుక్ చేసుకొని ఒక పక్కన కుక్ అయిన తర్వాత మరో పక్కకి తిప్పుకుందాం. మనకి కావాల్సిన విధంగా ఈ లైట్గా ఆ గోల్డెన్ కలర్ వస్తూ కూడా మనకి ఇది పర్ఫెక్ట్గా తయారవుతుంది. దీన్ని తినడం కోసం ఒక స్నాక్లా తినొచ్చు, లేకపోతే మనం పార్టీలో బిర్యానీలు అవి వడ్డించుకున్నప్పుడు కూడా ఈ కబాబ్స్ వడ్డించుకుంటే తింటుంటే చాలా జ్యూసీగా ఉంటాయి. చూడండి మన టమాటాలు కూడా ఇంకా నలిగిపోలేదు, ఆ వేడి వేడిగా వడ్డించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలైనా క్యాప్సికం అయినా పన్నీర్ అయినా ఏవైనా పచ్చిగా తినొచ్చు, ఏం తీరలేదు. ఈ మంచి మసాలా ఉండడం వల్ల దీనికి మంచి టేస్ట్. నాలుగు పక్కల లైట్గా కుక్ చేసుకొని మనం దీన్ని వడ్డించేసుకుందాం. ఈ పన్నీరు ముక్కలు పర్ఫెక్ట్గా గ్రిల్ అయిపోయింది. దీనిపైన మీరు నిమ్మకాయ వేసుకొని తింటారా, దీనిపైన చాట్ మసాలా వేసుకొని తింటారా, అది మీ ఇష్టం. ఈ విధంగా చేసుకోండి. అయితే మేము హోటల్లో చేసేటప్పుడు ఇంకా మైల్డ్గా చేస్తాం. ఇందులో పర్ఫెక్ట్ సీజనింగ్ అంతా ఉంది, దీనికి ఏం అక్కర్లేదు. హోటల్లో చాలామంది అమెరికన్స్ వేరే దేశం వాళ్ళు తిన్నప్పుడు కొంచెం మైల్డ్గా చేసి దానిపైన కొంచెం వెన్న కొంచెం అంత చాట్ మసాలా వేస్తారు, ఏం అవసరం లేదు. ఇలాగే కొంచెం నిమ్మకాయ వేసుకొని తినండి, అదిరిపోతుంది. ఇంత పెద్ద పన్నీర్ తినాలి అంటే ఒక ఫోర్క్ స్పూను. ఈ పన్నీర్ చూడండి మనకి చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. అయితే ఆ వేడిలో మనకి పన్నీర్ చక్కగా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఇలాంటి పన్నీర్ మనం చేసుకునేటప్పుడు పాలు అంటే లో ఫ్యాట్ పన్నీర్ అని దొరుకుతుంది, అది మాత్రం కొనకండి. ఇంట్లో హోల్ మిల్క్ అంటే పూర్తి ఫ్యాట్ ఉన్న మిల్క్ తోటి చేసుకుంటేనే పన్నీర్ మనకి కబాబ్స్ ఇవి మంచిగా వస్తాయి. చూస్తారు కదా ఇది కబాబ్స్ అంటే, ఏదన్నా కానివ్వండి పుల్లలకి పెట్టి లేకపోతే గ్రిల్ చేసి దానంతటా అది తినగలిగినవి మనం కబాబ్స్ అంటాం. వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు, మీట్స్తో చేసుకోవచ్చు, చికెన్తో చేసుకోవచ్చు, పన్నీర్తో కూడా చేసేసుకున్నాం. ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సింది ఆ మసాలా. మసాలాలో కొంచెం వెనిగర్ షుగర్ అన్నీ పర్ఫెక్ట్గా తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. టమాటో ఎంతో టేస్టీగా ఉంది, కానీ ఈ మసాలా అంతా పెట్టిన తర్వాత పన్నీర్ కబాబ్ టిక్కా. దీన్ని తయారు చేయడానికి పన్నీరు, క్యాప్సికము, ఉల్లిపాయ, టమాటో చూపించిన విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీనికి మసాలా తయారు చేయడానికి స్టవ్ పై పాన్ పెట్టి ఎండు మిరపకాయలు, ధనియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, నల్ల ఇలాచి, లవంగాలు వేసి చక్కగా రోస్ట్ చేసుకుని దాన్ని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం పెరుగు, చాట్ మసాలా, పసుపు, వెనిగర్, పంచదార, నల్ల ఉప్పు, వెల్లుల్లి బరకగా దంచిన మిశ్రమము అన్ని వేసి చక్కగా కలుపు. దీంట్లో కొంచెం పుట్నాల పొడి కూడా వేసి దీన్ని చక్కగా పన్నీర్ కి కోట్ చేసి పెట్టుకోవాలి. కూరగాయలకు కోట్ చేసే ముందు కొంచెం అంత నూనె కూడా వేసి కోట్ చేసుకోవాలి. దీన్ని పుల్లలకు పెట్టి తవ్వా మీద చక్కగా నాలుగు పక్కలా కుక్ చేసుకుని దీన్ని వేడి వేడిగా వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది.